బ్రో మీ పేరు అజయ్ బ్రో ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది బ్రో మీకు అదే బ్రో మొత్తం బాగుంది ఇంకా ఏం జరగబోతుందో ఒక వెయిటింగ్ అన్నమాట అంటే ఇంకా 5 ఇయర్స్ టైం ఉంది కదా ఇంకా 4 ఇయర్స్ ఉంది దగ్గర దగ్గరగా ఈ 4 ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు మన దాకా ఏం వస్తాయి అని వెయిట్ చేస్తున్నాం అన్నమాట అంటే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాలు చూశారు కదా మీకు పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ లేనిడ పర్సన్ అన్నమాట జగన్ మోహన్ రెడ్డి సో అతను ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు కళ్యాణ్ గారికి ఎక్స్‌పీరియన్స్ లేదు కానీ ఆయనకి ఒక సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా సో బాగుంటది అది ఇంకా వెయిట్ చేద్దాం చూద్దాం అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు మనకి టాటా కంపెనీస్ కాని అలాంటివి తీసుకొచ్చారు కదా 10,000 మంది దాకా ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు ఎలా అనిపిస్తుంది అదే బ్రో మన మా ఫ్రెండ్స్ లోనే అందరూ బీటెక్లు అయిపోయి డిగ్రీలు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరికీ జాబ్స్ వస్తే మేము అందరం సాటిస్ఫైడ్ అన్నమాట ఇప్పుడు రతన్ టాటా గారు అలా జరిగింది కదా ఇంకా జాబ్స్ రావాలి ఆయన రతన్ టాటా ఎవరో మనకి తెలియదు కానీ ఆయన మనం గౌరవిస్తున్నాం అంటే ఆయన కంపెనీస్లో మన వాళ్ళు జాబులు చేస్తున్నారు కాబట్టి కదా సో ఇంకా మన ఏపీలో కూడా రావాలి కంపెనీస్ అన్నీ అందులో మనకి జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను అంతే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు అంటే మనిషి రూపంలో ఉన్న దేవుడు అంతే మా అందరికీ దేవుడు అంటే ఇప్పుడు ఆయన విజయవాడ దుర్గ గుడికి వెళ్ళడం కానీ హిందూ ధర్మాన్ని మనం కాపాడాలని చెప్పేసి దీక్ష చేయడం కానీ ఎలా అనిపిస్తుంది మీకు అది ఆయన ఒక్కడ బాధ్యతే కాదు బ్రో మనందరిది హిందువులుగా మన సనాతన ధర్మం కాపాడాల్సిన బాధ్యత మనకుంది నన్ను అడిగితే ఆయనతో పాటు మనం కూడా ఒక చెయ్యేసి మనం కూడా సపోర్ట్ చేస్తే మంచిది ఆయన చేసే పోరాటానికి ఒక అర్థం ఉంటుంది దానికి యాంటీగా వెళ్ళి ప్రకాష్ రాజ్ లాగా చేస్తే కరెక్ట్ కాదని నా ఉద్దేశం అంటే ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద అలా చెప్పడం కరెక్ట్ అంటారా ఆరోపణలు చేయడం అంటే మరి ఆయన ఏ అటెన్షన్ కోరుకొని మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు చూద్దాం ఏం జరిగింది అది ఎటువైపు వెళ్ళిద్దో చూడాలి అంతే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు ఏంటంటే ఇంకా చెప్పాను కదా మాకు దేవుడు అంతే సార్ మీ పేరు పృథ్వీరాజ్ అన్న సార్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర బాగుంది అన్న నెంబర్ వన్ ఉంది పరిపాలన బాగుంది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా బాగా నెంబర్ వన్ గారు పరిపాలన చేస్తున్నారు అంటే గతంలో మీకు ఎలా అనిపించింది 5 సంవత్సరాలు గతంలో కానీ ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది జాబ్స్ వస్తున్నాయి ముందు జాబ్స్ బాగుండే మనకు వ్యక్తిగతంగా అన్ని మనకు రావాల్సిన అన్ని వస్తున్నాయి పెన్షన్ కూడా పెంచారు బాగుంది అన్న పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి చేశారు కదా ఎందుకు ఓడిపోయారంటారు జగన్ పరిపాలన నచ్చలేదన్న పబ్లిక్ బాగా పట్టించుకున్నవాడు కాదన్న అసలు పబ్లిక్ పట్టించుకోవడం వల్ల అందుకే అతను 11 సీట్లు వచ్చినాయి ఈసారి 2029లో 11 సీట్లు కూడా రావాలి అంటే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తుందంటారా రాదన్న జగన్ ఇంకా ఉండదన్న మాక్సిమం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది లేదంటే సర్వనాశనం అయిపోతుంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ మతాన్ని గౌరవించండి అని చెప్పేసి దీక్ష చేయడం కానీ ఆయన తిరుపతి వెళ్ళి పాలన నడకపోయడం ఎలా అనిపిస్తుంది ఆయన జగన్ చేసిన పరిపాలన గురించి ఇప్పుడు ఆయన నెయ్యి గురించి ఉంది కదా నెయ్యి పరిపాలన బాగాలేదు కాబట్టి ఆయన వెళ్ళింది అంత దీక్ష చేసింది పవన్ కళ్యాణ్ గారికి ఏంటన్న కర్మరాజ్ సినిమాలు తీసుకుని బోల్డ్ లైఫ్ ఆయనకి రాష్ట్రం కోసం వచ్చి చేస్తున్నాడు కాబట్టి ఆయన నెంబర్ వన్ పరిపాలన అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఉండడం ఇష్టం మీకు రాజకీయంలో ఉండి సేవ చేసుకోవడం ఇంకా బెటర్ అన్న ఆయనకి ఫ్యూచర్ లో సీఎం క్యాండిడేట్ అన్న పవన్ కళ్యాణ్ గారి అదన్న ఏం చెప్తా అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి నెంబర్ వన్ క్యాండిడేట్ అన్న ఇప్పుడు మనం వెళ్ళామనుకో డైరెక్ట్ ఆయన ఆదుకుంటాడు ముందు మనకి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకో కాదు డైరెక్ట్ మనం వెళ్ళి పబ్లిక్ ఆయనతో డైరెక్ట్ మాట్లాడచ్చు అన్న ఫస్ట్ నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఆయన బిహేవియర్ కానీ పద్ధతి కానీ బాగా ఎప్పుడు సహాయం చేస్తాడన్న బాగా అది ఆయనకు మెంటాలిటీ బాగుంటుంది అన్న ఓవరాల్గా ఏం చెప్తా ఉన్నాయి కూటమి ప్రభుత్వం గురించి నెంబర్ వన్ అన్న ఫుల్ సక్సెస్ఫుల్ అన్న అదన్న థ్యాంక్ యూ మీ పేరు గౌరీ చరణ్ ఎలా ఉంది బ్రో ఈ ప్రభుత్వం చాలా పరిపాలన బాగుంది బ్రో చాలా చాలా అభివృద్ధి వస్తుంది ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఎంతో మంది ఉద్యోగాలు కూడా వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ మా అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు టాటా కంపెనీ తీసుకొచ్చారు కదా ఎలా అనిపిస్తుంది మీకు వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు చాలా అభివృద్ధి చేద్దాం కాబట్టి అంతమందిని తీసుకొచ్చారు కొత్త కొత్త కంపెనీస్ కొంతమంది జాబ్స్ వస్తాయి ఇప్పుడు యూత్కి గత ప్రభుత్వంలో ఏమీ రాలేదుగా మీకు తెలుసు అందరికీ అది వచ్చిన ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి మనల్ని వదిలేసి చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు ఇప్పుడు అందరు ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోద్ది బ్రో ఒక దెబ్బకే వీళ్ళు వస్తే మరి బాగుపడుద్ది అంట కన్ఫామ్ గా బ్రో కళ్యాణ్ బాబు అంటే మా వాళ్ళు ఉండదు కళ్యాణ్ బాబు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తావు హీఈస్ ద రియల్ హీరో సినిమాలో చూపించేది ఒక గ్రాఫిక్స్ కానీ ఈజ్ ద రియల్ హీరో ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అంతమంది చెప్పేది బ్రో తనకి ఈక్వల్గా ఎవరు లేరు రారు కూడా ఇంకా బ్రో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా అనిపించింది లేదు బ్రో అసలు మా ఫా ఎంతో మంది ఇప్పుడు ఆర్ట్నగర్లో ఒకప్పుడు ఒక రోజు పనికి వెళ్తే వేరే ఎంతోమంది అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏమీ లేదు ఆర్ట్నర్ మొత్తం తీశారు అసలు అదే కొద్దిగా ఫీల్ అవుతుంది అంతే కానీ బాగానే ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిశారు కాబట్టి గొప్ప ఇంకా స్థాయికి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడేమో కానీ ఇప్పుడైతే మన ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ వేరే లెవెల్కి వెళ్ళింది బ్రో కన్ఫామ్గా
దాన్ని మించిన స్టేట్ ఇంకొకటి లేదు ఇంకా ఇంకో రాబోయే కాలంలో అంతే బ్రో చాలు సార్ మీ పేరు శ్రీనివాసరావు సార్ ఎలా ఉంది సార్ కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు 110 రోజులు దాకా అవుతుంది కదా ఏ ప్రభుత్వానికైనా ముందు డబ్బులు కావాలి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైతే డబ్బులు లేవు ఆ డబ్బులు అనేది ఉంటే కొంచెం డెవలపింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ప్రీవియస్ ప్రభుత్వం వచ్చాకల్లా అన్ని అప్పుల్లో కూరుకుపోయే శాఖల్లో ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చేయాలన్నా కానీ డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఫండింగ్ వస్తే కొంచెం మనం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అంటే సార్ గత 5 సంవత్సరాల్లో ఏమైనా డెవలప్మెంట్ చేశారని అంటున్నారు సార్ మీరు అంటే డెవలప్మెంట్ ఉంది అదేంటంటే నాడు నేడు అనే స్కూల్స్ ఒకటి ఓపెన్ ఒకటి అలాంటి దాని మీదే కొంచెం బాగుంది అంటే ఇప్పుడు మరి డెవలప్మెంట్ విషయంలోకి వచ్చే లోపల ఎలా ఉండేది సార్ మరి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు అంటే ఎగ్జాంపుల్ వచ్చాకల్లా మొన్న యాక్చువల్గా ఫ్లడ్ ఎఫెక్ట్ ఒకటి వచ్చింది ఆ ఫ్లడ్ ఎఫెక్ట్ వచ్చాకల్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాకల్లా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయబట్టే కొంచెం తొందరగా ఇది ఇది ఎంప్లాయీస్ కానీ ఏదైనా గ్రౌండ్ లెవెల్ మంచి వర్క్ చేయబట్టే తొందరగా రికవర్ అవ్వడానికి అవకాశం అయింది అంటే మరి ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు సార్ నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ అని జగన్ సపోర్ట్ అని కాదు యాక్చువల్గా డెవలపింగ్ అనేది చూస్తాను ఏది ఏ ప్రభుత్వం అయినా ప్రజెంట్ అయితే ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే అయితే ప్రజెంట్ ప్రభుత్వం బాగుంది గత ప్రభుత్వంలో స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీలకు కానీ జీతాలు కరెక్ట్గా పడలేదు స్టూడెంట్స్కి ఏమో ఫ్రీజ్ రిజర్వ్మెంట్స్ పడలేదు అంటున్నారు కదా అసలు దాన్ని ఎందుకని ఆపేశారంటారు సార్ ఏదైనా ఫండింగ్ అండి ఇప్పుడు ఫ్రీ ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ ఫ్రీగా ఇవ్వడం అలవాటైతే ఆటోమేటిక్గా అవసరానికి ఉపయోగపడటానికి డబ్బులు ఉండవు కదా దానివల్ల వచ్చాకల్లా మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కల కష్టం అయితే కదా దానివల్ల వచ్చాకల్లా గవర్నమెంట్ కూడా ఇది ఎంప్లాయీస్కి జీతాలు కానీ మళ్ళీ సకల స్టూడెంట్కి రీయింబర్స్మెంట్ కానీ ఇవ్వలేకపోయారు ఫ్రీగా ఫ్రీగా ఇచ్చేస్తుంటే అంతే ఉంటుంది సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ప్రీవియస్గా ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుందంటారా సార్ పర్వాలేదు ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే బాగుందంటే సార్ మీ పేరు నా పేరు రమేష్ సార్ ఎలా ఉంది సార్ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా పరిపాలన అనేది ఎలా ఉంది బాగుండాలంటే చూడాలిగా కదా 4 రోజులు ఇప్పుడు వచ్చి 4 నెలలు కూడా కాలేదు కదా రాగానే తుఫాన్లోనే అయ్యని వచ్చినాయి కదా బాగానే ఉంటుంది అంటే గతంలో చూశారు కదా సార్ 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది మీకు 5 సంవత్సరాలు అంటే వాళ్ళు పని చేసి వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు కొంతమంది నచ్చింది కొంతమంది నచ్చదు కదా ఇప్పుడు ఇదేమంటే వీళ్ళు కూడా చూడాలి కదా రేపు జనవరి మార్చి దాకా చూస్తే కానీ వీళ్ళ ప్రభుత్వం ఎట్లా ఉంటుందో తెలిసింది అంటే ఇప్పుడు రాగానే మద్యం రేట్లు కానీ ఇసుక మాఫియా చేస్తా అన్నారు అంటే ఇసుక తక్కువ రేటుకి తీసుకొస్తా అన్నారు ఎలా అనిపించింది సార్ మీకు అది వచ్చిన కానీ తుఫాన్లు అవుతున్నాయి ఇసుకేం ఇస్తాను నీకు ఇప్పుడు అందరూ ఏమంటారు అది ఇవ్వలేదు ఇవ్వలేదు అంటారు అది ఇసుకే రానప్పుడు బయటికి ఇంకేమైతాడైనా అది కూడా అర్థం తీసుకోవాలి కదా అదే అంటే ఇప్పుడు బాబు గారి పరిపాలన బాగుందంటారు బాగాలేదంటారు బాగుంటుంది అదే ఎందుకు సార్ నమ్ముతున్నారు అసలు ఆయన నమ్ముతున్నారు ఎందుకని నమ్ముతారంటే 10 మంది బతుకుతారని నమ్ముతారు అంతే ఇప్పుడు జాబులు కానీ ఏమైనా కానీ చూస్తున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఆయన చేయబెట్టే కదా ఎంతో కొంత డెవలప్ అయింది అది అట్లా సార్ మరి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అనిపిస్తున్నారు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసేప్పుడు ఆయన చేస్తారు ఇంకేముందండి బాగుందంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు చేసేది బాగుందంటే ఇప్పుడు ఈయన సీఎం కదా ఇప్పుడు ఆయన కింద చేయాల్సిందే సొంత టీసీ నేను చేసే పనిలేదు అది కూడా ఉంటుంది కదా ఓవరాల్గా ఏం చెప్తారు సార్ ఈ కూటమి ప్రభుత్వం గురించి బాగుంటుంది అనుకుంటున్నాను